ఇంకో పక్క మన ఆరోగ్యం కూడా ఈ గుంతల రోడ్లు చూస్తా ఉంటే చాలా అనారోగ్య సమస్యలు ఒకటి రెండు కాదు, అన్ని సమస్యలు. అందుకే గ్రామాల్లో ఉండాలంటే ప్రజలకు కూడా విరక్తి కలిగే పరిస్థితి వస్తా ఉంది. అందుకనే ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో మొన్ననే కొంతవరకు రోడ్లన్నీ గుంతలన్నీ క్లీన్ చేయాలని 860 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సంక్రాంతికంతా గుంతలు లేని రోడ్లు తయారు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. పాత్రోల్స్ ఫ్రీ రోడ్స్ తయారు చేస్తాం. అయితే దేశ ఇక్కడ మళ్లీ ఒకసారి చెప్తున్నా, దీంతోనే సమస్య పరిష్కారం కాదు. ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా ఒక పక్క ప్రథమ ప్రాధాన్యత సమక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇంకో పక్క కేంద్రం నుంచే ఇచ్చే డబ్బులకు మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి, మూడో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అప్పుడే మళ్లీ ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో మనం రోడ్లు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నిన్న మీరు చెప్పినప్పుడు కూడా చూస్తే అధ్యక్ష దగ్గర దగ్గర 10 లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీరందిస్తున్నాం. దుర్మార్గం మీరు ఒకసారి చూస్తే, నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా లిఫ్ట్ ఇరిగేషన్ అన్నిటి డబ్బులు ఖర్చు పెట్టి రిపేర్ చేయడం, మళ్ళా కొత్తగా ఒకరు వస్తే అన్నీ కూడా అక్కడనే మోటార్లు కూడా అమ్ముకొని వెళ్ళిపోవడం, అవి కూడా దొంగిలించుకొని పోవడం. ఇప్పుడు అధ్యక్ష దగ్గర దగ్గర 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, ఏం చేయాలో తెలియదు. ఒకవేళ చేసినా 5 ఏళ్ళ తర్వాత మళ్ళా పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పి నేను మాట్లాడాను. పేదవాళ్ళ మీద భారం పడకూడదు, ప్రజల మీద భారం పడకూడదు, కానీ అదే సమయంలో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేట్టుగా ఈ యొక్క రోడ్లు వ్యవస్థ కానీ టెలికమ్యూనికేషన్ కానీ కరెంటు కానీ ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ప్రపోజ్ చేసింది, ఇది కూడా ఆలోచించమని కోరాను. నా ఉద్దేశం ఒక్క నేషనల్ హైవేస్ అన్ని బాగుండడం కాదు, ఎక్కడ నేషనల్ హైవే ఎక్కినా చాలా బాగుంటుంది, అక్కడి నుంచి స్టేట్ హైవే పోగానే ఇంకా గుంతలు ఇంకా భయంకరమైన రోడ్లు వచ్చే పరిస్థితి ఉంది. దీనికి కూడా పూర్తిగా పరిష్కార మార్గం చూడాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా నేను చర్చిస్తా. చర్చించిన తర్వాత వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చి రాష్ట్రంలో ఒక్క నేషనల్ హైవే కాదు, ఆ ఊరికి మళ్ళా ఆ దేశం ఊర్లో పోతే సిమెంట్ రోడ్డు ఉంది, ఊర్లో సిమెంట్ రోడ్డు ఉంది, నేషనల్ హైవే అయితే 2 లేన్ 4 లేన్ 6 లేన్ 8 లేన్స్ వచ్చేసాయి, కానీ మధ్యలో మాత్రం గోతులు పడ్డ రోడ్లు ఉన్నాయి. దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలి చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్నే సమీక్ష చేశా, కొంత వాళ్ళకు కూడా వెసులుబాటు కావాలంటే అన్ని ఇచ్చాం. 75 వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవే ప్రాజెక్టులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి, 2.5 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి. అదే సమయంలో ఇంకొక 30-40 వేల కోట్ల రూపాయల పనులు కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. దగ్గర దగ్గర 1 లక్ష 15 వేల నుంచి 1 లక్ష 20 వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో జరుగుతాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ 72 వేల కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నాయి, దాన్ని కూడా సమీక్ష చేశాం. రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ కానీ ఎక్కడైనా మనకుంటే ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాస్లు కానీ ఇంకో కొత్త రైల్వే లైన్ కానీ ఇవన్నీ కూడా శ్రీకారం చుడుతున్నాం. మొన్నే మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ కూడా కేంద్రం సహకరించారు, దానికి కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నానని మీ ద్వారా తెలియజేస్తున్నాను దేశ. ఇది కాకుండా దేశ ఈరోజు NDA కూటమి